ఈజిప్ట్ పిరమిడ్లు. ఇవి ఎంతో అద్భుతమైన నిర్మాణాలు, ప్రపంచంలోని 7 వింతలలో ఒకటి. ఈ భూమి మీద ఉన్న అద్భుతమైన ల్యాండ్ మార్క్స్లో ఒకటి. మనుషులతో తయారు చేయబడిన నిర్మాణాలలో ఎంతో అద్భుతమైన వాటిగా కొనియాడబడుతున్న నిర్మాణాలు ఈ గిజా పిరమిడ్లు. కొన్ని సంవత్సరాల పాటు చేసిన పరిశోధనల్లో ఎంతగానో మారిన టెక్నాలజీని ఉపయోగించి కూడా ఇప్పటికీ ఆ పిరమిడ్లు ఎలా కట్టారు అన్నది తెలుసుకోలేకపోయాం. అంత పెద్ద రాళ్లు ఎలా కదిపారు, ఏ సిమెంటు వాడి అంత దృఢంగా ఉండేలా నిర్మించారు, ఆ రాళ్లన్నింటినీ ఒక వరుస క్రమంలో ఎలా చేర్చారు, ఇలాంటి ఎన్నో ముగింపు లేని ప్రశ్నలు. అలాంటి కొన్ని అంతుచిక్కని ప్రశ్నల గురించి, వాటికి సంబంధించి ఉన్న ఊహల గురించి ఇప్పుడు అసలు నిజాలు తెలుసుకుందాం. ఆ పిరమిడ్లు ఎలా కట్టారు, అందరిలో ఉన్న కామన్ సందేహమే ఇది. ఒక అంచనా ప్రకారం ఈ పిరమిడ్లను కట్టడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పట్టింది. అప్పటి ఇంజనీర్లు ఎంత అద్భుతమైన వాళ్ళంటే, ఇప్పటికీ కూడా వాళ్ళు ఈ పిరమిడ్లు కట్టడానికి ఏ టెక్నాలజీ వాడారు అన్నది తెలియకుండా ఉంది. ఆ పిరమిడ్లు కట్టడానికి ఉపయోగించిన మనుషులు కేవలం కూలీలు మాత్రమే కాదు, వాళ్ళు అందరూ అద్భుతమైన టెక్నీషియన్స్. ఈ పిరమిడ్లు కట్టడానికి దాదాపు 14,000 నుంచి 40,000 మంది పనిచేశారన్నది ఒక అంచనా. లెక్కల ప్రకారం ఒక గ్రేట్ పిరమిడ్లో దాదాపు 23 లక్షల లైమ్ స్టోన్స్ ఉన్నాయి, 8,000 టన్నుల గ్రానైట్ ఉంది. దీనిని కట్టడానికి 5 లక్షల టన్నుల నీళ్లు అవసరమయ్యాయి. ఇప్పటికీ అంతు తెలియని విషయం ఏంటంటే, అంత పెద్ద మొత్తంలో ఆ మెటీరియల్ ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు, అదంతా ఎక్కడ ఉంచారు, వాటిని అక్కడి నుంచి పిరమిడ్లు నిర్మించే ప్రాంతానికి ఎలా తరలించారు, కొన్ని 100 అడుగుల ఎత్తు వరకు వాటిని ఎలా చేర్చారు అన్నది ఎంతో పెద్ద మిస్టరీ ప్రశ్నగా మిగిలింది. చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే, ఆ పిరమిడ్లు కట్టిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న రివర్ నైల్కి అవతల ఒడ్డున ఈ రాళ్లు అన్నీ కలిపి ఒక రాయిగా కలిసి ఉండేవని, వాటిని కొన్ని సుత్తి వంటి పరికరాలతో పైభాగం వరకు పగలగొట్టి ఆ తర్వాత అక్కడ నీళ్లు వేసేవారు. అలా చేయడం వల్ల ఆ రాయికి పగుళ్లు వచ్చి ఆ రాయి భాగాలుగా విడుతుంది. ఆ తర్వాత వాటిని రివర్ నైల్ ద్వారా అవతల ఒడ్డికి పడవల ద్వారా చేర్చేవారు, అక్కడి నుంచి పిరమిడ్ల దగ్గరికి తీసుకువెళ్లేవారు. ఇదే అందరూ చెప్పుకునేది, కొంచెం నమ్మదగిన ట్రాన్స్పోర్టేషన్ పద్ధతి. కానీ ఒక్కటి మర్చిపోకూడదు, ఆ రాళ్లలో కొన్ని రాళ్లు 70 టన్నుల బరువు వరకు ఉన్నాయి. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో ఉన్న క్రేన్లు కూడా కేవలం 20 టన్నుల వరకు మాత్రమే బరువులు ఎత్తగలవు. మరి అలాంటిది 70 టన్నుల బరువు ఉన్న రాళ్లని ఎలా ఎత్తగలిగారు, అది కూడా ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా ఎలా పైకి తీసుకువెళ్లారు, దీనికి సంబంధించి 2 థియరీలు ఉన్నాయి. ఒకటి, ముందుగా ఆ రాళ్లని పిరమిడ్లో ఏ వైపు పెట్టాలో ఆ వైపు ఆ రాయిని తాళ్లతో కట్టి తీసుకువెళ్లేవారు, అక్కడ ఆ పిరమిడ్ల పైకి వెళ్లడానికి దారి ఉండేది. అలా కింద నుంచి పై వరకు రాళ్లని ఒకదానిపై ఒకటి చేరుస్తూ వచ్చేవారు అని చెబుతారు. అది అసాధ్యం, ఎందుకంటే పిరమిడ్ల పైకి వెళ్లడానికి దారి ఉంటే కింద మామూలుగా పెట్టచ్చు, కానీ మధ్యలో ఎలా పెడతారు, ఈ టెక్నిక్తో ఆ రాళ్లని మధ్యలోకి చేర్చడం అసాధ్యం. పైగా పిరమిడ్లు పూర్తిగా ఒక కార్నర్లో కట్టిన నిర్మాణం కాదు, కింద నుంచి పై వరకు, చివర నుంచి మధ్య వరకు మొత్తం రాళ్లతో కట్టిన నిర్మాణం, కనుక ఈ థియరీ సరైనది కాదు. రెండవది కొంచెం సాధ్యం అనేటట్టు ఉంటుంది. ఏంటంటే, ఈ రాళ్లని కొన్ని టన్నుల నీటిలో వేసి అవి తేలేలా చేసి అవి చేరాల్సిన ప్రదేశం వరకు వాటిని తేల్చి అక్కడికి వెళ్లిన తరువాత ఆ ప్రదేశంలో ఇరుక్కునేలా చేసి ఆ నీటిని వదిలేసి మళ్లీ వేరొక రాళ్లను అలాగే చేర్చేవారు. అందుకనే పిరమిడ్లలోని రాళ్లు ఒకదాని పక్కన ఒకటి ఉండకుండా ఎగుడుదిగుడుగా ఉంటాయంటారు. కానీ కొందరు అడిగే ప్రశ్న ఏంటంటే, అంత బరువుగా ఉన్న రాళ్లు నీటిలో ఎలా తేలుతాయి అని. దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఆ రాళ్లకి నీటిలో తేలేలా ఒక ద్రావకం పూసి వాటిని నేరుగా పైకి పంపకుండా మధ్యలో కొన్ని ఛాంబర్స్ ఉంటాయి, వాటి వరకు నీళ్లని ఆ రాళ్లని పంపి మళ్లీ అక్కడ నుంచి ఇంకొక ఛాంబర్కి మరికొంత ఫోర్స్తో ఆ రాళ్లని పంపుతారు అని చెప్పారు. కానీ దానికి తగిన ఆధారాలని వాళ్ళు చూపించలేకపోయారు. కాబట్టి ఇప్పటికీ కూడా ఈ పిరమిడ్లు ఎలా నిర్మించారు అన్నది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ది సీక్రెట్ టన్నల్స్. పిరమిడ్లు ఎన్నో అంతు తెలియని రహస్యాలతో నిండి ఉన్నాయి. గ్రేట్ పిరమిడ్స్లోని కొన్ని సొరంగాలు ఉన్నాయి. మొదట్లో వీటిని ఈ పిరమిడ్లు కట్టేటప్పుడు లోపల ఉన్నవారికి గాలి కోసం వదిలారు అనుకున్నారు, కానీ కాదు అని తర్వాత తెలిసింది. వీటిని కనుగొన్నప్పుడు మొదట వీటిని విరిగిపోయిన లైమ్ స్టోన్ బ్లాక్స్ అనుకున్నారు, కానీ తర్వాత లోపలికి దారి ఉండడంతో అవి కావాలని ఏర్పాటు చేసినవే అని తెలిసింది.
పిరమిడ్లలో చుట్టూ ఉన్న బేస్ ఛాంబర్ని కనెక్ట్ చేస్తూ పిరమిడ్ మొత్తానికి రెండు ఛాంబర్స్ ఉంటాయి. ఒకటి కింగ్ ఛాంబర్, ఇది పైభాగంలో ఉంటుంది. రెండవది క్వీన్ ఛాంబర్, ఇది కింద భాగంలో ఉంటుంది. ఈ రెండిటిలో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రెండు ఛాంబర్స్ ఉంటాయి, మొత్తం నాలుగు ఛాంబర్స్. ఈ నాలుగు ఛాంబర్స్ని కలుపుతూ నాలుగు చిన్న సొరంగ మార్గాలు ఉన్నాయి. అయితే అవి ఎందుకు ఏర్పాటు చేశారు, ఎలా ఏర్పాటు చేశారు? అసలు పిరమిడ్లను నిర్మించడమే కష్టం, అలాంటి చోట ఈ సొరంగ మార్గాలు వచ్చేలా ఎలా నిర్మించారు అన్నది అంతు తెలియకుండా ఉంది శాస్త్రవేత్తలకి. పైగా అవి ఏదో మామూలుగా కట్టినట్టు కాకుండా నార్త్ నుంచి సౌత్ పోల్ వరకు ఉండి, కింగ్ ఛాంబర్లోంచి బయటకు వచ్చాక నార్త్ స్కై, క్వీన్ ఛాంబర్లోంచి బయటకు వచ్చాక సౌత్ స్కై కనబడేలా ఏర్పాటు చేశారు. అయితే ఈ సొరంగాలు నాలుగు కింగ్ ఛాంబర్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ నాలుగు కలిసి మరొక సొరంగ మార్గానికి దారి ఇస్తున్నాయి. మళ్ళీ ఆ తర్వాత దేనికవే మామూలుగా ముందుకు సాగుతున్నాయి. అయితే నాలుగు సొరంగ మార్గాలలో రెండు మాత్రమే పూర్తిగా చివరి వరకు ఉన్నాయి. ఒక కింగ్ ఛాంబర్లోని సొరంగ మార్గం ఇంకొక కింగ్ ఛాంబర్లోని సొరంగ మార్గంలోకి కలుస్తుంది, కానీ క్వీన్ ఛాంబర్లోని సొరంగ మార్గం మాత్రం మిస్టరీగానే ఉంది. ఎందుకంటే అందులో రెండవ సొరంగ మార్గం కొంత దూరం వెళ్ళాక ఒక చిన్న రాతి తలుపు దగ్గర బ్లాక్ అవుతుంది. ఆ రాయికి రెండు ఇనప రాట్లు కూడా ఉన్నాయి. ఇదే అతిపెద్ద మిస్టరీ. ఎందుకంటే పిరమిడ్లలో మరే ఇతర భాగంలోని ఇనుము వాడలేదు, కేవలం ఆ సొరంగ మార్గం ఆగిపోయే చోట మాత్రమే ఉంది. దీనికి కారణం ఏంటి అన్నది ఎవ్వరికీ తెలియలేదు. కొంతమంది మాటల ప్రకారం ఆ రాయి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్టని ఒక కొత్త ఛాంబర్ ఏదో ఉంది. రీసెంట్గా డెవలప్ అయిన కొత్త రోబోటిక్ కెమెరాని ఆ సొరంగ మార్గంలోకి పంపగా అక్కడ వాళ్లకి ఒక ఖాళీ ఛాంబర్ కనిపించింది. అక్కడ ఏమీ లేవు అని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకైనా మంచిదని ఇంకా జూమ్ చేసి చూడగా దాదాపు 4500 సంవత్సరాల నాటి కొన్ని రాతలు ఎర్ర రంగులో అప్పటి లిపిలో ఉన్నాయి. అంతేకాక కొన్ని పురాతన కాలం నాటి కార్వింగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. వాటి మిస్టరీని ఛేదించడానికి శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బహుశా ఇవి పిరమిడ్ చరిత్రలో మరొక కొత్త రహస్యాన్ని వెలికితీస్తాయేమో చూడాలి. అసలు ఈ పిరమిడ్స్ని ఎందుకు కట్టారు? మనకి తెలిసింది ఒకటే, వాటిని ఎందుకు కట్టారు అంటే ఈజిప్ట్ రాజుల మరియు రాణుల శరీరాలను భద్రపరిచి వాళ్ళు మళ్లీ అదే శరీరంలో పుట్టడం కోసం సహాయం చేయడానికి ఈ పిరమిడ్లు కట్టారు. అందరూ చెప్పేది ఇదే. నిజానికి పిరమిడ్లు అనేవి శరీరాలను భద్రపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మనం చనిపోయిన తర్వాత మన శరీరాలకి బాగా ఉపయోగపడే ప్రదేశాలు అవి. కానీ వాటిలో ఇంకో ఉద్దేశం కూడా ఉంది. అదేంటంటే వాళ్ల శరీరాలను సూర్యుడికి దగ్గరగా ఉంచడానికి కూడా ఈ పిరమిడ్లు ఈ ఆకారంలో నిర్మించారు. అలా నిర్మించడం వల్ల సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలలో ఈ శరీరాలు సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే సూర్యుడి నుంచి చాలా శక్తి వస్తుంది. ఆ శక్తి మొత్తాన్ని ఆ శరీరాలకు పంపితే అవి మరింత ఎక్కువ కాలం దేహంలో ఉన్న జీవశక్తిని కోల్పోకుండా ఉంటాయి అని కూడా వాళ్ల ఆలోచన. వాళ్ల శరీరాలను మమ్మీలుగా మార్చే ప్రాసెస్ని మమ్మిఫికేషన్ అంటారు. ఇందులో భాగంగా వాళ్ల శరీరాలని ఎన్నో ద్రవాలతో కడిగి, మరెన్నో అద్భుతమైన లేహ్యాలను రాసి, వారి శరీరం చుట్టూ వస్త్రాన్ని కప్పి వాళ్ల శరీరాన్ని పిరమిడ్లో ఉంచుతారు. అలా ఉంచేటప్పుడు వాళ్ల మమ్మీతో పాటు వాళ్ల వస్త్రాలని, తిండి పదార్థాలని, బంగారాన్ని, ఫర్నిచర్ని, ఇంకా మరెన్నో లగ్జరీ ఐటమ్స్ని అక్కడ ఉంచుతారు. అయితే ఇవన్నీ అందులో ఉంచడం వల్ల వాటికి దొంగల బెదర కూడా ఎక్కువ. ఆ పిరమిడ్లు పూర్తయ్యే లోపల కొన్నింటిని దొంగలు ఎత్తుకుపోగా అవి పూర్తయ్యాక కూడా వాటిలో ఉన్న వాటిని దొంగలు ఎత్తుకుపోయారు. ఇప్పుడు గిజాలో ఉన్న పిరమిడ్లలో ఒక్క పిరమిడ్లో కూడా ఏమీ లేవు, అన్నీ ఖాళీగానే ఉన్నాయి. కానీ పురాతన ఈజిప్టు సంస్కృతికి, ఈజిప్టు నిర్మాణ శైలికి, ఈజిప్టు ఇంజనీర్ల అద్భుతమైన పనితీరుకి నిదర్శనంగా ఆ పిరమిడ్లు ఆదర్శంగా నిలిచాయి. అయితే 1922లో ట్యూటన్ కమెన్ అనే ఒక రాజు యొక్క శరీరం వ్యాలీ ఆఫ్ కింగ్స్ అనే ప్రాంతంలో దొరికింది. ఈజిప్టు పిరమిడ్లలో పోయిన వాటిలో అత్యంత విలువైన వాటిలో ఇది కూడా ఒకటి. ఏదైనప్పటికీ ఈ పిరమిడ్లు కట్టడానికి ఇది మాత్రమే కారణం కాదు, ఇంకేదో ఉంది. వాటిని అంత వేగంగా, ఇంత అద్భుతంగా కట్టడానికి కేవలం ఈ శవాలను దాచాలి అన్న ఆలోచన మాత్రమే కాకుండా ఇంకేదో ఉంది అని చాలామంది నమ్మకం. బహుశా అది నిజమే కావచ్చు. ఈజిప్టు పిరమిడ్లు అంత పర్ఫెక్ట్గా ఎలా కట్టారు? మనం వాటిని ఆకాశంలోంచి కనుక చూసినట్టయితే అన్నీ ఒక వరుస ప్రకారం ఉండి మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఒక్క డిగ్రీ యాంగిల్ కూడా మిస్ కాకుండా మొత్తం 13 ఎకరాలలో కట్టిన ఈ పిరమిడ్లు అంత పెర్ఫెక్ట్గా ఉండడానికి ఇంకేదో కారణం ఉంది అనుకున్నారు. కానీ తర్వాత గుర్తించింది ఏంటంటే ఆ పిరమిడ్లు అలా కట్టడానికి కారణం నక్షత్రాలు.
నక్షత్రాలను ఆధారంగా చేసుకుని వాళ్ళు ఈ పిరమిడ్లని ఒక పర్టిక్యులర్ ఆకారంలో కట్టారు అని అన్నారు. కానీ ఈ పిరమిడ్ నిర్మాణంలో ఒక గొప్ప రహస్యం కూడా ఉంది. అదేంటంటే అన్ని పిరమిడ్ల కన్నా ఎత్తైన గ్రేట్ పిరమిడ్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అయితే ఈ గ్రేట్ పిరమిడ్ ఎత్తుని 43,200 తో మల్టిపుల్ చేస్తే, అంటే గ్రేట్ పిరమిడ్ ఎత్తు అయిన 481.3949 ని 43,200 తో మల్టిప్లై చేయగా భూమి యొక్క రేడియస్ అయిన 3,938 మైళ్లు వస్తుంది. అంతేకాక పిరమిడ్ అడుగు భాగం వెడల్పు అయిన 3,023 అడుగులని 43,200తో మల్టిపుల్ చేస్తే 24,743 మైళ్లు వస్తుంది. ఇది దాదాపు భూమి యొక్క పూర్తి చుట్టుకొలతకు సమానం. ఇది కేవలం కోఇన్సిడెన్స్ అని కొందరు అంటారు. కానీ ఈ పిరమిడ్లు కట్టేటప్పటికి అసలు మనుషులకి భూమి గురించి గాని దాని చుట్టుకొలత గురించి గాని ఏమీ తెలియదు. మనం కేవలం గుండ్రంగా ఉన్న భూమి మీద నివసిస్తున్నాం అని తెలుసు అంతే. ఇంకా వీటి నిర్మాణం కూడా చాలా పక్కా ప్రణాళికతో జరిగింది. దీనిలో ఉన్న నార్త్ పోల్ భాగం సరిగ్గా 360 డిగ్రీల దగ్గర కట్టబడింది. సూర్యుడి కిరణాలు పడినప్పుడు వీటి నీడ సరిగ్గా భూమి యొక్క రేడియస్తో సమానంగా ఉంది. అలా జరిగింది వీటి నిర్మాణం. వీటి నిర్మాణంలో తీసుకున్న మరికొన్ని జాగ్రత్తలు ఏంటంటే, హీట్ ఎక్స్పాన్షన్ ప్రాబ్లం వల్ల కానీ భూకంపాల వల్ల కానీ కూలిపోవడం వంటివి జరగకుండా వీటిని నిర్మించారు. ఆ ఎడారి ప్రాంతంలో ఎంత వేడి ఉన్నప్పటికీ కూడా పిరమిడ్ల లోపల ఉండే టెంపరేచర్ కేవలం 20 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ఇది భూమి యొక్క యావరేజ్ టెంపరేచర్. అంతేకాకుండా మనకందరికీ తెలిసిన బాదేరియన్స్ థియరీ ప్రకారం ఈ 3 పిరమిడ్లు 3 నక్షత్రాలకి గుర్తులు. అవి సరిగ్గా ఆ 3 నక్షత్రాలని ఈక్వల్ చేస్తూ ఉంటాయి. కనుక ఈ పిరమిడ్ల నిర్మాణంలో మరింకేదో అర్థం ఉందని తెలుస్తూనే ఉంది. పిరమిడ్ల నిర్మాణం గురించి మనకి ఎన్నో కథలున్నాయి. అందులో ఒకటి వీటిని ఏలియన్స్ నిర్మించారని. కొందరు ఆ మాటను నమ్ముతారు కూడా. ఎందుకంటే అంత పెద్ద పెద్ద నిర్మాణాలని సాధారణ మనుషులు నిర్మించలేరని, అంత బరువైన రాళ్లని పైకి చేర్చడం కేవలం ఏలియన్స్ వల్ల మాత్రమే సాధ్యమని కొందరు భావిస్తుంటారు. కొందరు ఏలియన్స్ ఈ పిరమిడ్లని వారి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వారి విమానాలతో కట్టారని అంటారు. దీనికి ఒక సాక్ష్యం కూడా ఉంది. అదేంటంటే పిరమిడ్ల ఓరియంటేషన్ కేవలం ఆకాశంలోంచి చూస్తేనే తెలుస్తుంది. మామూలుగా భూమి మీద ఉంటే దాని ఓరియంటేషన్ తెలియదని. కానీ అప్పుడు మన మనుషుల దగ్గర విమాన పరిజ్ఞానం లేదు. మరి ఓరియంటేషన్ అంత సరిగ్గా తెలుసుకుని ఎలా అంత పర్ఫెక్ట్గా కట్టారు? కాబట్టి ఇది ఏలియన్స్ చేసిన నిర్మాణాలే అని కొందరి వాదన. కొందరు వీటిని క్రీస్తు పూర్వం 10,000వ సంవత్సరంలో కట్టారు అని అంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ 3 పిరమిడ్లు 3 నక్షత్రాల వరుసలో కట్టడం అనేది ఇప్పటికీ కూడా ఏదో ఒక విషయం మనం ఛేదించడానికి ఉంది, దానిని మనం విస్మరించామని చెబుతుంది. కొందరు ఈ పిరమిడ్ల లోపల నుంచి కాలంలోకి ప్రయాణించవచ్చు అని చెబుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పిరమిడ్లలో ఉన్న మిస్టరీలు మరే ఇతర నిర్మాణాలలో కూడా లేవు. చూశారు కదా పిరమిడ్లకి సంబంధించిన మిస్టరీలు. మీకు ఇందులో ఏది మిస్టీరియస్గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా అన్నోన్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ఏ ఒక్క వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.